సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కవరేజ్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మనకి మెయిన్ ఎడిషన్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆగస్టులో మెగా డిఎస్సి అంటూ మనకి ఒక పాయింట్ అయితే క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. ఆగస్టులో మెగా డిఎస్సి హర్షణీయం అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఆగస్టులో మెగా డిఎస్సి విడుదలతో పాటుగా త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ చెప్పారు. ఈ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసే ప్రకటనలు ఎలా ఉంటాయంటే అదిగో ఇదిగో అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టేలా ఉన్నాయి. అసలు డిఎస్సి అంటే ఏమిటి, టెట్కమ్ టీఆర్టీ అంటే ఏమిటి, అసలు టెట్ ఎందుకు కండక్ట్ చేస్తారు, ఇటు డిఎస్సి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇటువంటి అంశాలపై బేసిక్ నాలెడ్జ్ లేని వ్యక్తి మనకి విద్యాశాఖ మంత్రిగా ఉండటం, మెగా డిఎస్సి ఆగస్టులో అంటూ ప్రకటన చేయడం చాలామంది అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, 2 టెట్లు కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే డిఎస్సి కండక్ట్ చేయాలి. ఎవరైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పేపర్ 1 అభ్యర్థులు ఉన్నారో టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్టులో మనకి డైరెక్ట్గా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వస్తే టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. డైరెక్ట్గా డిఎస్సి అయితే రాదు. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేని క్యాండిడేట్లు, ఇక టెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్లకు సంబంధించి 20% వెయిటేజీ అనేది డిఎస్సిలో కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక వయో పరిమితికి సంబంధించి కూడా 47 సంవత్సరాలకి పొడిగించాలని ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి ఈ అంశాలను కూడా సీఎంతో చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి చెప్పినట్లు సమాచారం. మనకి టెట్ ఇస్తారా లేదా టెట్కమ్ టీఆర్టీ ఇస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. తెలంగాణలో సెకండ్ టెట్ ఇస్తామంటూ కూడా తెలంగాణ విద్యాశాఖ ప్రకటన అయితే చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో సెకండ్ టెట్ వచ్చినా టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ వచ్చినా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి గైస్. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ స్టూడియో వర్క్ జరుగుతుంది. యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఫ్రీ వీడియో క్లాసులతో మీ ముందుకైతే రాబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇక మనకి కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఏవైతే తప్పులు దొరికిన ప్రశ్నలు ఉన్నాయో వాటికి కూడా మార్కులు యాడ్ చేయాలని ఇక్కడ డిస్కస్ చేసినట్లు సమాచారం. ఈ అన్ని అంశాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసి ఫైనల్ చేస్తామంటూ ఇక్కడ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాయిలం పూస్తూ ఉన్నారు. 47 సంవత్సరాలు పొడిగించాలంటూ కూడా వయో పరిమితి ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి ఈ డిమాండ్ కూడా వస్తుంది. చూడాలి, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు తెలియజేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రామ్ రమేష్ ప్రొడక్షన్ అని చెప్పేసి సెర్చ్ చేసినా వస్తుంది. లేదా ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రామ్ రమేష్ education.in వెబ్సైట్లో ఫ్రీ టెస్ట్లు అయితే రాస్తూ ఉండండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.